తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ కాల్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేజీబీ తెలుగు బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజలే టార్చ్ లైట్ వేసుకుని వెతుకుంటూ వస్తారని కేసీఆర్ తనను కలిసేందుకు వస్తున్న నేతలకు చెబుతున్నారు మరి తెలంగాణ రాజకీయాలు అలాగే ఉన్నాయా కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపం ఉన్న ప్రజలు బీఆర్ఎస్ కేసీఆర్ పాలన కోసమే వస్తారన్న గ్యారెంటీ ఏంటి కాంగ్రెస్ పార్టీకి దీటుగా పార్లమెంట్ సీట్లు సాధించిన బీజేపీ ఓటు బ్యాంకును కూడా భారీగా పెంచుకుంది ఆ పార్టీ వైపు ఎందుకు చూడరు అసలు కాంగ్రెస్పై వ్యతిరేకత వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు మితిమీరిన విశ్వాసంతో నిర్లక్ష్య రాజకీయాలు చేస్తున్నారా భారత రాష్ట్ర సమితి అధినేత పూర్తిగా పరిమితమయ్యారు తనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయం చేసుకుంటూ మధ్య మధ్యలో పార్టీ కేడర్కు సమయం కేటాయిస్తున్నారు వారితో మాట్లాడి పంపిస్తున్నారు ఆ మాటల్లో కేసీఆర్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల సారాంశం ఒక్కటే అదేంటంటే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ కోసం వెతుక్కుంటూ వస్తారు టార్చ్ లైటు వేసుకుని మరీ వెతుక్కుంటూ వస్తారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఏమీ చేయాల్సిన పని లేదు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాలతోనే ప్రజలు తన వద్దకు వస్తారని ఆయన అచంచలమైన నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాదని ఆ పార్టీ చేసే వ్యవహారాల వల్లనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని అది ఆ పార్టీకి ఉన్న చెడ్డ లక్షణమని కేసీఆర్ అంటున్నారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయని కేసీఆర్ భావన కరెంటు లేదని సూపర్ సిక్స్ పథకాలు అందడం లేదని ఉద్యోగాల భర్తీ చేయడం లేదని అందుకే అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేస్తాయని కేసీఆర్ నమ్మకంతో ఉన్నారు అయితే అంత వ్యతిరేకత లేదని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరశాతమైనా ఓట్లు పెంచుకోవడం ద్వారా నిరూపించుకుంది ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు మాత్రమే ఇందులో మూడు నెలలు ఎన్నికల కోడ్ అయినా రెండు లక్షల రుణమాఫీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు మెల్లగా హామీలు అమలు చేసే ప్రక్రియలో ఉన్నారు రాను రాను ప్రభుత్వంపై సానుకూలత పెంచుకుంటామని అంటున్నారు ఒకవేళ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆశించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో అసంతృప్తి పెరిగిపోతే తన కోసం టార్చ్ లైట్ వేసుకుని మరీ వస్తారని కెసిఆర్ నమ్మకం పెట్టుకున్నారు కేసీఆర్ ఇక్కడ టార్చ్ లైట్ అనే పదం వాడడానికి కారణం కరెంటు సమస్యలు కాంగ్రెస్కు కరెంటు ఇవ్వడం చేతకాదని తాను సీఎంగా ఉంటే మాత్రమే కరెంటు వస్తుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అనుకుంటున్నారు సరే ఎలా అయినా ప్రజలకు ఇక్కట్లు వస్తే వారంతా బీఆర్ఎస్ దగ్గరికే వస్తారని కేసీఆర్ ఆశలు పెట్టుకోవడానికి మాత్రం సరైన లాజిక్ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది ఎందుకంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రెడీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది ఒక్కసారి మారిన ఓటు బ్యాంక్ మళ్లీ మళ్లీ వెనక్కి రావడం అంటే అంత తేలిక కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ తన ప్రయత్నాలను చాప కింద నీరులా చేసుకుంటోంది బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీనే తీసుకోవడంతో బీజేపీ కూల్గా ఉంది కేసీఆర్కు తాను అద్భుతమైన పాలన అందించారని నమ్మకం పాటు తాను చేసిన పాలనను గుర్తు చేసుకునే ప్రజలు వస్తారని అనుకుంటున్నారు కానీ ఆ పాలన చూసిన తర్వాతనే ఓడించారని ఇతర పార్టీలు గుర్తుచేస్తున్నాయి వచ్చే నాలుగేళ్లు ప్రభుత్వంపై పోరాడితేనే ప్రజలు గుర్తిస్తారని లేకపోతే ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూస్తారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకల్లో ఉంది దీన్ని గుర్తించలేకపోతున్నారు మళ్లీ గెలుస్తుందని ఈసారి పదిహేనేళ్ళ అధికారంలో ఉంటుందని కేసీఆర్ చెబుతోన్న మాటల్ని లీడర్ క్యాడర్ నమ్మలేకపోతున్నారు వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు ఇప్పుడైనా కేసీఆర్ రియాలిటీలోకి రావాల్సి ఉంది